దేశాల మధ్య శత్రుత్వం ఉన్న ఇన్నాళ్ళు అంతరిక్ష పరిశోధనల్లో కలిసి నడిచిన దేశాలు ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నాయి. పశ్చిమ దేశాలకు షాకిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగాలన్న రష్యా నిర్ణయం ఆ దిశగా సంకేతాలనిచ్చింది. చైనా ఇప్పటికే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా ఇప్పుడు రష్యా కూడా అదే బాటలో పయనించింది. మరి అమెరికా, రష్యా, జపాన్, యూరప్, కెనడా స్పేస్ ఏజెన్సీల సంయుక్త ప్రాజెక్ట్ అయిన ఐఎస్ఎస్ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై ప్రభావం చూసింది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే అందుకు ప్రతీకారంగా ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న రష్యా అన్నంత పని చేసింది. రోదసిలో ఎవరిదారి వారిదిగా మారింది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు రానున్నట్లు ఆ దేశ స్పేస్ ఏజెన్సీ రోస్ కాస్మోస్ కు కొత్తగా నియమితులైన చీఫ్ యురీ బొరిసోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్న వేళ క్రెమ్లిన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. 1998లో కక్ష్యలోకి వెళ్లిన ఐఎస్ఎస్ భూమికి దాదాపు 250 మైళ్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కేంద్రానికి 5 అంతరిక్ష పరిశోధన కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అమెరికాకు చెందిన నాసాతో పాటు రష్యా, జపాన్, యూరప్, కెనడా అంతరిక్ష పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ఇది కొనసాగుతోంది. గడిచిన 2 దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఈ కేంద్రంలో వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యోమగాములు కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటూ పరిశోధనలు చేపడుతున్నారు. భారరహిత స్థితిలో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నూతన పరికరాలను పరీక్షిస్తుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్వహణ సాఫీగా సాగేందుకు ఇప్పటి వరకు ఒక అమెరికా వ్యోమగామి, ఒక రష్యా వ్యోమగామి తప్పనిసరిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐఎస్ఎస్ లో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి రష్యా ఆధ్వర్యంలోనూ, మరొకటి అమెరికా, ఇతర దేశాల ఆధ్వర్యంలోనూ పనిచేస్తున్నాయి. మొదటి భాగం నుంచి రష్యా నిష్క్రమించాక దాని నిర్వహణను ఏ దేశాలు చేపడతాయనే దానిపై స్పష్టత లేదు. రష్యా రాకెట్లలోనే అమెరికా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లేవారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఈ నెల ఆరంభంలో కూడా వ్యోమగాములను రష్యా రాకెట్లలో పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం భారీ మొత్తంలో చెల్లింపులు జరిపింది. త్వరలో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఈ బాధ్యతలను చేపట్టనుంది. తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగాక సొంతంగా ఆర్బిటింగ్ అవుట్ పోస్టును నిర్మించుకుంటామని రష్యా ప్రకటన చేసింది. అంతరిక్ష పరిశోధనలను స్వతహాగా చేపట్టేందుకు రష్యా ప్రత్యేక సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే చైనా సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్ర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ ఏడాది చివర్లో చైనా అంతరిక్ష కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రష్యా కూడా అదే బాటలో పయనించే అవకాశముంది. 1950-60 దశకాల్లో అంతరిక్ష పరిశోధనలో రష్యా, అమెరికా పోటాపోటీగా ఉండేవి. 1975లో ఇరు దేశాలు తొలి సంయుక్త మిషన్ చేపట్టాయి. 1998లో అంతరిక్ష కేంద్రం కక్ష్యలోకి వెళ్లింది. 2030 వరకు దీన్ని నిర్వహించాలని అమెరికా, యూరోపియన్, జపనీస్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. రష్యా తాజా నిర్ణయంలో అంతరిక్ష కేంద్ర భవిష్యత్తు ఏంటన్నది తేలాల్సి ఉంది.